హాయ్ అండి, అందరికీ నమస్కారం. మనం కాసేపు గోదావరి గురించి మాట్లాడుకుందామా? గోదావరితో మాట్లాడదామా? గోదావరితో అనుబంధం ఉన్న ప్రతి ఒక్కరికి తన భాష అర్థమవుతుందిలే. అసలు గోదావరి అంటే ఏంటి? ఏముంది, గోదావరి అంటే గోదారే, అన్ని నదుల్లాగే అది ఓ నది అంటారా? అంతేనా? కాదండి, కొందరికి గోదావరి అంటే ఒక వేదం, ఇంకొందరికి గోదారే ఓ జీవననాదం. ఏంటి వేదాంతం చెప్తున్నాడు అనుకుంటున్నారా? కాదండి, గోదారంటే వేదాంతం కాదు, గోదారంటేనే వేదారంభం. ఎక్కడో నాసిక్ దగ్గర త్రయంబకంలో పుట్టి తెలంగాణకి తేజస్సుని అద్ది, ఆంధ్రాలోకి అడుగుపెట్టి పాపికొండల దగ్గరికి వచ్చేసరికి అచ్చం పచ్చచీర కట్టుకున్న ఆ రణాల ఆంధ్ర ఆడపడుచుల ఎన్నెన్ని హొయలు, ఎన్నెన్ని వయ్యారాలు. అంతవరకు సరే కానీ కోనసీమలోకి రాగానే కొత్త పెళ్లి కూతుర్లా అలా చెంగు చెంగున గంతులేస్తుంటే గోదావరిని చూసిన ఆడపిల్లలందరూ అసూయతో కుళ్ళుకుంటున్నారు తన అందం ముందు నిలబడలేక. ఏది ఏమైనా ఆ పరవళ్ల శబ్ద సంగీతమే కొందరి జీవితాలాపన. కాబట్టి గోదావరి అంటే మనకు అమ్మలాంటిదే. కాదు కాదండోయ్, అమ్మ లాంటిది కాదు, గోదావరి అంటే నిజంగా అమ్మే. ఎందుకంటే ఎప్పుడైనా ప్రశాంతంగా గోదావరి ఒడ్డును కూర్చొని ఆ అలల గలగలలు విన్నారా? అచ్చం చిన్నప్పుడు అమ్మ చెప్పిన ఊసుల్లా అనిపిస్తాయి కదూ. అంతెందుకు, గోదావరితో ఆత్మబంధాన్ని పెంచుకున్న కొందరికి గోదావరి అని పలికిన ప్రతిసారి అచ్చం అమ్మ అని పలికినట్టే అనిపిస్తుంది. గుండెల్లో గోదావరి పొంగి పొరలుతోంది అని అందమైన సినిమా పాటల గోదావరి ఒడ్డున కూర్చొని నిశ్శబ్ద తంత్రులను మీటుతూ అలలు పాడే అద్భుత రాగాలు వింటుంటే ఆ ఆనందం గుండెలో గోదావరిలా పొంగక ఇంకేమవుతుంది మరి? ఎప్పుడు గోదావరి ఒడ్డుకి వెళ్ళినా నన్ను చూసి ఎంతో కాలమైనట్టు గోదావరమ్మ ముఖంలో ఎంత ఆనందమో. బలంగా ఒక అలని బండకేసి కొట్టి చిచ్చుబుడ్డిలా చిమ్మిన ఆ చినుకుల ముత్యాలతో ఎంత ఆప్యాయంగా నన్ను తడుముతుందని. గోహత్యాపాతక నివృత్తి కోసం గౌతమ మహర్షి గోదావరిని భూమి మీదకు తెచ్చాడుట. అలా మహర్షి గోదావరిని తెచ్చుండకపోతే నా జీవిత పుస్తకంలో గోదావరి అనే ఒక అందమైన పేజీ మిస్ అయిపోయేది. గోదావరి ఒడ్డున పుట్టిన ప్రతి ఒక్కరి జీవిత పుస్తకంలో ఖచ్చితంగా ఒక పేజీ గోదావరిది అయి ఉంటుంది. కానీ కొందరికి మాత్రమే ఆ పేజీ చదువుతున్నప్పుడు గుండెల నిండా ఆనందం ఉప్పొంగుతుంది. ఎందుకంటే గోదావరి మౌనభాషలో భావాన్ని చదివి భావుకులెందరో పూయించిన కవితాసుమాల పరిమళాలు ఈ పేజీ నిండా వీస్తుంటాయి. వయ్యారి గోదారమ్మ ఒళ్ళంతా ఎందుకమ్మ కలవరం అంటూ ఒకరు, ఉప్పొంగిలే గోదావరి ఊగిందిలే చేలోవరి అంటూ ఇంకొకరు, ఇలా ఎందరెందరో తమ గొంతులోంచి ఒలికించిన గానామృత ధారలు ఈ పేజీ నిండా ప్రవహిస్తుంటాయి. పంటకాలువ గేట్లెత్తేయగానే గోదావరి గంగ పరుగు పరుగున వచ్చి పంట పొలాలను తడపగానే ఆ పైరు పరవశాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? గోదావరిపై నుంచి వీచే చల్లని తెమ్మర తనువు తాకినప్పుడు వచ్చే ఆ తన్మయత్వాన్ని ఎప్పుడైనా ఆస్వాదించారా? కొందరికి గోదావరి అంటే జీవితం, గోదావరే జీవనం. నిత్యం గోదావరితో సాగే కొందరు పల్లెకారుల జీవన ప్రయాణం నిజంగా ఓ సుందర కావ్యం లాంటిదే. గోదావరి ఒడ్డున పుట్టడం ఒక యోగం, గోదావరిని చూడడమే రాజభోగం. ఇది ఎప్పటికీ విడదీయరాని బంధం. గోదావరి మనకివ్వనిదంటూ ఏమీ లేదు, గోదావరి మనకు అన్నీ ఇచ్చింది. కానీ గోదావరికి తిరిగి మనమేమిస్తున్నాం? తన చల్లని ఒడిని ప్లాస్టిక్ చెత్తతో నింపేసి తన గుండెల మీద తంతున్నాం, మన భావదారిద్ర్యాన్ని చాటుకుంటున్నాం. మనిషి యాంత్రిక జీవితానికి అలవాటు పడిపోయాడని కొందరు అంటుంటారు, కానీ కాదండి. మనిషి యాంత్రిక జీవితపు స్టేజీ దాటిపోయి క్రమంగా సైకిక్ జీవితానికి అలవాటు పడిపోయాడు. ఇప్పుడు మనందరం సైకోలమే. పాపం ఆ విషయం మనకు కూడా తెలియదు. ఎప్పటి వరకు తెలియదంటే ప్రకృతి సహనం నశించి మనందరి మూకుమ్మడి సమాధి కట్టేంత వరకు మనకు తెలియదు మనం సైకోలమని. మీరు మాత్రం ఈ వీడియో మొత్తం చూసి గోదావరి అందాలను ఆస్వాదించండి. వీలుంటే వీడియోను లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. Thank you.
Thank you.